మెదక్ నుంచి వచ్చి అక్కడ పెట్టడం ఏంటి? ముఖ్యంగా చెప్పాలంటే మెదక్ కాన్స్టిట్యున్సీని ఒక కీప్ లాగా చూస్తా ఉన్నాడు. సిద్దిపేట డెవలప్ చేసుకుంటుండు, ఇక్కడ మెదక్ కాన్స్టిట్యున్సీ అంటే కీప్. ఆ కీప్ లో నడవని 100% ఆయన పిల్లలు బంద్ చేయిస్తా. హరీష్ రావుకు పెద్ద బుద్ధి చెప్తాను. మరి ఆ విధంగా ఏ విధంగా అతను రబ్బర్ చెప్పులతో వెల్వాస్కి వచ్చిన రోజులు మరి మర్చిపోయాడు, ట్రంక్ డబ్బాతో వచ్చాడు. ఇలా ఏ స్థాయిలో ఉన్నాడు హరీష్ రావు అవన్నీ కూడా గమనించాలా. 100కి 100 పాళ్లు హరీష్ రావుకు బుద్ధి చెప్తాను. ఈసారంటే నాకు టైం లేదు, మెదక్ కాన్సన్ట్రేట్ చేస్తాను, మల్కాజ్గిరి కాన్సన్ట్రేట్ చేస్తాను, తర్వాత సిద్దిపేటలో హరీష్ రావు అడ్రస్ లేకుండా చేస్తానని చెప్పి కూడా దేవుని మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. మైనంపల్లి హనుమంతరావు ఏదైనా మాట ఇస్తే మాట తప్పడు. హరీష్ రావును గద్దె దింపే వరకు, ఆయన దుకాణం బంద్ చేయించే వరకు కూడా నేను నిద్రపోనని చెప్పి కూడా వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Yes, sir.